హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు భారత ఆర్థిక సర్వే 2018-2019 దీనిలో మనం పరిశ్రమలు అవస్థాపన సదుపాయాలు అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, భూ జలమార్గాలలో వ్యాపార మార్గాలు, మార్కెట్ పట్టణాలు, ఓడరేవులు ఏర్పాటు చేయుట ద్వారా రాజు వర్తక వ్యాపారాలు ప్రోత్సహించాలని దీనిలో ప్రస్తావించబడెను. ఆన్సర్, అర్థశాస్త్రములో ప్రస్తావించబడెను. నెక్స్ట్ క్వశ్చన్, 2017-2018 పారిశ్రామిక ఉత్పత్తుల సూచి ఆధారంగా పారిశ్రామిక వృద్ధి 4.4 కాగా 2018-2019 నాటికి ఎంతకు చేరింది? ఆన్సర్, 3.6% చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, 2018-2019 8 కోర్ పరిశ్రమల వృద్ధి రేటు ఎంత? 8 కోర్ పరిశ్రమల వృద్ధి రేటు 4.3%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ అంచనా వేసేటటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ 2019 190 దేశాలలో 2018 భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్, 23 ర్యాంకులు మెరుగుపరుచుకొని 100 నుంచి 77 చేరింది. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ 2019 190 దేశాలలో 2018 భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 23 ర్యాంకులు మెరుగుపరుచుకొని 100 నుంచి 77 చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, 2017-2018 జీవీఏలో వాస్తవ పారిశ్రామిక వృద్ధి 5.9 కాగా 2018-2019 నాటికి ఎంతకు చేరింది? ఆన్సర్, 6.9% చేరింది. 6.9%. నెక్స్ట్ క్వశ్చన్, 2018-2019 అతి తక్కువ వృద్ధి రేటు నమోదైన పారిశ్రామిక ఉపరంగం ఏమిటి? ఆన్సర్, మైనింగ్ అండ్ క్వారీయింగ్ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక సామర్థ్యాన్ని కొలిచేటటువంటి పారిశ్రామిక ఉత్పత్తుల సూచిలోని అంశాలను వాటి భారీతాలతో జతపరచండి. దీనిలో ఫస్ట్ మైనింగ్ యొక్క మైనింగ్ రంగము, దీని యొక్క భారీతము ఎంత అంటే 14.37. నెక్స్ట్ వన్, మ్యానుఫ్యాక్చరింగ్, దీని భారీతము 77.63. నెక్స్ట్ వన్, విద్యుత్ శక్తి రంగం, దీని యొక్క భారీతము 7.99. నెక్స్ట్ క్వశ్చన్, 2011-2012 ఆధార సంవత్సరంగా రూపొందించేటటువంటి పారిశ్రామిక ఉత్పత్తుల సూచి ఐఐపి 2018-2019 ఎంత వృద్ధి రేటును కనబరిచింది? ఆన్సర్, 3.6% వృద్ధి రేటును కనబరిచింది. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్డ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఆధారంగా రూపొందించేటటువంటి పారిశ్రామిక ఉత్పత్తుల సూచిలో వివిధ అంశాల భారీతాలను జత చేయండి. దీనిలో ఏంటంటే ఫస్ట్ ప్రాథమిక వస్తువులు ఈ రంగం యొక్క భారీతము 34.05. నెక్స్ట్, మూలధన వస్తువులు 8.22 భారీతము. నెక్స్ట్ వన్, మధ్యంతర వస్తువులు, వీటి యొక్క భారీతము 17.22. నెక్స్ట్ వన్, అవస్థాపన లేదా నిర్మాణ వస్తువులు, వీటి యొక్క భారీతము
12.33. నెక్స్ట్ వన్ వినియోగ వస్తువులు, దీని యొక్క భారతము 28.15. దెన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్డ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఆధారంగా రూపొందించేటటువంటి పారిశ్రామిక ఉత్పత్తుల సూచిలో అత్యధిక భారతము కలిగిన అంశం ఏమిటి? అత్యధిక భారతము కలిగిన అంశం ఏంటంటే ప్రాథమిక వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్డ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఆధారంగా రూపొందించే పారిశ్రామిక ఉత్పత్తుల సూచిలో అత్యధిక రుణాత్మక వృద్ధి గల అంశాలు వరుసగా ఏమిటి? ఆన్సర్ నిర్మాణ వస్తువులు, ఇంటర్మీడియట్ వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్, 2018-2019 సంవత్సరంలో జీవీఏలో ప్రస్తుత ధరలలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత? ఆన్సర్ 29.6. నెక్స్ట్ క్వశ్చన్, 2018-2019లో జీవీఏలో ప్రస్తుత ధరలలో పారిశ్రామిక ఉపరంగాల వాటాలు బట్టి అవరోహణ క్రమంలో ఏమిటి? ఆన్సర్ 4 నిర్మాణం, విద్యుత్, మైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక ఉత్పత్తుల సూచిలో 8 కోర్ పరిశ్రమల యొక్క భారతము ఎంత? ఆన్సర్ 40.3. నెక్స్ట్ క్వశ్చన్, 2018-2019లో 8 కోర్ పరిశ్రమల వృద్ధి 4.3%. అయితే అత్యధిక వృద్ధి నమోదైనటువంటి పరిశ్రమ? ఆన్సర్ సిమెంట్ పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక ఉత్పత్తుల సూచిలో భాగమైనటువంటి 8 కోర్ పరిశ్రమల్లో లేనటువంటి పరిశ్రమ అదేంటంటే వస్త్ర పరిశ్రమ మరియు ఐటీ పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, 2017-2018లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనటువంటివి ఏంటంటే, 2018 మార్చి 31 నాటికి దేశంలో 339 కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలవు. నెక్స్ట్ ఆప్షన్, పనిచేసే 257 సంస్థలలో 184 సంస్థలు లాభాల్లో, 71 సంస్థలు నష్టాల్లో నడుస్తున్నవి. నెక్స్ట్ ఆప్షన్, 2 సంస్థలు లాభాలు నష్టాలు లేనటువంటి స్థితిలో ఉన్నవి. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జనవరిలో సిఎస్ఓ విడుదల చేసిన గణాంకాలలో పారిశ్రామిక రంగంలో స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు 2017-2018లో ఎంత శాతం నమోదైంది? ఆన్సర్ 7.6 నమోదైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2018 మార్చి నాటికి పారిశ్రామిక రంగానికి వెళ్ళే స్థూల బ్యాంకు పరపతి ప్రవాహం యొక్క వృద్ధి ఎంత? ఆన్సర్ 6.9. నెక్స్ట్ వన్, 2018-2019లో స్థూల బ్యాంకు పరపతి వృద్ధిని పరిశ్రమల వారీగా పరిశీలిస్తే ఏ పరిశ్రమకు వెళ్ళిన పరపతి వృద్ధి అనేది అధికంగా ఉంది? ఆన్సర్ కెమికల్స్ మరియు కెమికల్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం 2014 పారిశ్రామిక రంగంలో చేపట్టిన సంస్కరణలకు సంబంధించిన సరి అయినటువంటివి ఏమిటి? ఇందులో సరి అయినటువంటివి అవేంటంటే, ప్రస్తుత నిబంధనలు సరళీకరించుట, హేతుబద్ధీకరించుట. నెక్స్ట్ ఆప్షన్,
పరిపాలనను మరింత సమర్థంగా ప్రభావవంతంగా మార్చేందుకు ఐటీని ఉపయోగించుట. ఇవి రెండు కూడా పాత ప్రభుత్వం 2014 నుండి పారిశ్రామిక రంగంలో చేపట్టిన సంస్కరణలకు సంబంధించి సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో 2014 భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 142వ ర్యాంక్, 142. నెక్స్ట్ క్వశ్చన్, 2019 ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికలో తీసుకున్నది, అంటే 2019 ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికలో తీసుకున్నటువంటి 10 సూచీలలో ఎన్ని సూచీలలో భారతదేశం తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నది? ఆన్సర్ 6. 6 సూచీలలో తన స్థానాన్ని భారత్ మెరుగుపరుచుకుంది. నెక్స్ట్ వన్, స్టార్టప్ దీనికి దోహదపడును. స్టార్టప్ అనేది దేనికి దోహదపడుతుందంటే ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు, ఇంకా నవకల్పనల సంస్కృతికి దోహదపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలను ప్రస్తుత ప్రధాని ప్రకటించెను? ఆన్సర్ 2015. 2015 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్టార్టప్లకు సంబంధించి సరైనటువంటివి ఏమిటి? ఆన్సర్ 2019 మార్చి 1వ తేదీ నాటికి 499 జిల్లాలలో 16,578 స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. నెక్స్ట్ ఆప్షన్, 47% స్టార్టప్లు టైర్ 2 మరియు టైర్ 3 నగరాలలో ఉన్నవి. నెక్స్ట్ ఆప్షన్, 46% స్టార్టప్లలో కనీసం ఒక మహిళ అయినా డైరెక్టర్గా పనిచేస్తున్నది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్టార్టప్లకు సంబంధించి సరైనటువంటివి ఏమిటి? ఇందులో ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, పెట్టుబడులపై ఆదాయ పన్ను మినహాయింపు అనేది ఉంటుంది, 6 శ్రామిక చట్టాలు, 3 పర్యావరణ చట్టాలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ రెజీమ్ను అమలుపరుస్తున్నారు. అదేవిధంగా స్టార్టప్ ఈకోసిస్టమ్ కొరకు వన్ స్టాప్ షాప్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ కూడా స్టార్టప్లకు సంబంధించిన సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి స్టార్టప్లలో అత్యధిక స్టార్టప్లు ఉన్న రాష్ట్రాలు వరుసగా ఏమిటి? ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో 18.91% స్టార్టప్లు కలవు. అదేవిధంగా కర్ణాటకలో 14.67%. అదేవిధంగా ఢిల్లీలో 13.38% అత్యధిక స్టార్టప్లు అనేవి కలవు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డటువంటి స్టార్టప్లలో ఎక్కువ స్టార్టప్లు ఏర్పాటు చేయబడ్డ రంగాన్ని వాటి శాతంతో జతపరచండి. ఓకే, దీనిలో ఏంటంటే ఐటీ సేవలు దీనిలో 15.23. నెక్స్ట్ సెకండ్ వన్, హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్ దీనిలో 8.97. అదేవిధంగా విద్యలో 8.07. నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ దీనిలో 4.15. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము,
ఒక్క దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దీనికి దోహదపడతాయి. అదే ఆర్థిక వృద్ధికి, ఉత్పాదకత పెంపునకు, ఇంకా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపుకు ఇవన్నీ కూడా దోహదపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2018-2019 సంవత్సరంలో దేశంలోకి ప్రవేశించిన ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లో ఎంత? ఆన్సర్, 44.36 బిలియన్ల అమెరికన్ డాలర్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2018-2019 దేశంలోకి ప్రవేశించిన ఎఫ్డిఐలలో 70% పైగా ఈ దేశాల నుంచి లభించినవి. ఆన్సర్, సింగపూర్, మారిషస్, నెదర్లాండ్, జపాన్, ఇంగ్లాండ్ ఈ దేశాల నుంచి ఎక్కువగా లభించినవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్టీల్ రంగానికి సంబంధించి సరైనటువంటివి ఏమిటి? స్టీల్ రంగానికి సంబంధించి సరి అయినటువంటివి అవేంటంటే, స్టీల్ రంగంలో బలమైన ముందు వెనుక అనుబంధాలు ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్, దేశ జీడిపిలో స్టీల్ పరిశ్రమ 1.4% నుంచి 2% మధ్య వాటాను అందిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్, ప్రపంచంలో క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో ఇండియా 6% వాటాతో 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఆప్షన్, ఫినిష్డ్ స్టీల్ వినియోగంలో చైనా, అమెరికాల తర్వాత ఇండియా 3వ అతిపెద్ద వినియోగదారుగా ఉంది. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలు, స్టీల్ రంగానికి సంబంధించి సరి అయినటువంటి అంశాలు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.